నమస్కారం, ఈ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా లింగంపాలెం మండలం బోగోలు గ్రామ శివారులో సైకిల్పై ప్రయాణిస్తున్న బుద్ధారపు అనే వ్యక్తిని ఆటో బలంగా ఢీకొట్టడంతో సైకిల్పై ప్రయాణిస్తున్న డేవిడ్ అనే వ్యక్తికి కాలు మరియు చెయ్యి విరిగిపోవడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టౌన్ ఇన్స్పెక్టర్ ఆకుల రఘు కర్ఫ్యూ సడలింపు సమయంలో విధి నిర్వహణలో ఉండగా ఒక ద్విచక్ర వాహనం పై నుండి ఒక మహిళ కింద పడి తలకు బలమైన గాయం అయింది. రక్తస్రావం ఎక్కువ జరగడంతో 108 అంబులెన్స్ రావడం కొంచెం సమయం పడుతుందని గ్రహించిన ఇన్స్పెక్టర్ రఘు ఆమెను త్వరితగతిన పోలీస్ వారి యొక్క జీప్ లో వైద్యం కొరకు ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. శంకర్ పన్న అసలు చిన్న దెబ్బ అది, చిన్న దెబ్బ అది. తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆక్సిజన్ బ్యాంకులు కరోనా క్రైసిస్ ఛారిటీ సేవలు అనంతరం మెగాస్టార్ చిరంజీవి మరో మెగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆక్సిజన్ బ్యాంకుల ఏర్పాటు ప్రక్రియ వారంలోగా ఏర్పాటు చేస్తామని మెగాస్టార్ ప్రకటించినట్లే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా అభిమాన సంఘాల అధ్యక్షులు ఆధ్వర్యంలో ఈ ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేయడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం కన్నాపురంలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. కన్నాపురంలోని గ్రంథిశ్రీను ఇంటి కింద గోడౌన్ నుంచి రేషన్ బియ్యాన్ని లారీలోకి లోడ్ చేస్తుండగా దాడులు జరిపిన విజిలెన్స్ అధికారులు 320 క్వింటాళ్లను రైస్ స్వాధీనం చేసుకున్నారు. రెండు లారీలు ఒక ఎస్కార్ట్ వాహనం స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ అధికారులు గోడౌన్ యజమాని గ్రంథి శ్రీనివాస్తో పాటుగా లారీ డ్రైవర్లు మొద్దు రామారావు, సయ్యద్ రజాక్, నెలకూరి వెంకటరమణ, కాకినాడకు చెందిన లారీ బ్రోకర్లు, సుబ్రహ్మణ్యం, ఆంజనేయులు ఆరుగురుపై కేసు నమోదు చేసిన విజిలెన్స్ అధికారులు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ శ్రీ కె నారాయణ నాయక్ ఆదేశాలపై కొవ్వూరు డిఎస్పీ శ్రీనాథ్ తాడేపల్లిగూడెం టౌన్ ఇన్స్పెక్టర్ ఆకుల రఘుతో కలిసి తాడేపల్లిగూడెంలో ఉన్న మదర్ వెన్యూ హాస్పిటల్ మరియు గవర్నమెంట్ హాస్పిటల్ను తనిఖీలు నిర్వహించారు. కరెంట్ పోయిన ఎడల సదరు హాస్పిటల్లో కరోనా వైద్యం పొందుతున్న రోగులకు అంతరాయం కలగకుండా కరెంట్ సప్లైను గురించి ఏమైనా ఆటంకాలు ఉన్నాయేమో అనే విషయంపై కూలంకుషంగా అధికారులతో చర్చించి తనిఖీలు నిర్వహించారు. డీజిల్
శ్రీకాకుళం జిల్లా సీతంపేట కరోనా ఆంక్షలను బేఖాతరు చేస్తూ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న పాస్టర్లు చర్చిలో అనుమతి లేదని ఇలా టెంట్ వేసి సామూహిక ప్రార్థనల పేరుతో అమాయక గిరిజనుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సభస్థలానికి చేరుకుని ఉన్నతాధికారులకు తెలియజేయగా ఇద్దరు పాస్టర్లకు కలిపి లక్ష జరిమానా విధించారు ఎంఆర్ఓ. సారీ చెప్పడం లేదయ్యా, ఆర్టీఓ గారు పర్మిషన్, డిఎస్పీ గారు ఆర్టీఓ గారు చెప్తే వచ్చాను నేను. తప్పు కాదండి, ఇప్పుడు కరోనా వస్తే మీరు ఇస్తారా ప్రాణం పోతే? కరెక్ట్ మేడం గారు, మరి అందరూ మాస్క్ వేసుకున్నారు, దూరం కూర్చున్నాం మేడం. దూరం నుంచి రావడానికి ఎవరైనా పర్మిషన్ ఇచ్చారు? ఈ రోజు మొత్తం జనతా కర్ఫ్యూ. కరెక్టే అండి, మీరు ఎలా మాట్లాడతారేనండి? తెలిసి ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు ఎన్ని కేసులు మేము మీరు పూర్తి కొలు చేద్దాం అనుకోలేని మరి దేవుడు ఆరాధన ఇంటిదే చేసుకోండి, మేము కూడా ఇంటి దగ్గర చేసుకుంటున్నాం. పెద్ద పెద్ద తిరుపతి శ్రీశైలం అన్ని ఆపేశారు కదా మరి లాస్ట్. ఓ కాలేజ్ నువ్వు చెప్తా, నేను చెప్పమంటావా? మీరు ఇప్పుడు ఇమీడియట్ గా లెగిస్తారా లెగరా? ఇవన్నీ వద్దు, ఇమీడియట్ గా ఇప్పుడు ఆర్డర్. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ స్టేజ్ లో ఉన్నారో అందరికీ కూడా కేసు కన్ఫామ్. అందులో మొహమాటం పెట్టలేదు, జనాలు పంపించేస్తే పంపించడం అన్నారు. మీకు అసలు ఎంత భయం లేకుండా ఉందంటే కరోనా అంటే అంత భయం లేకుండా ఉన్నారు మేము అందరూ ఉన్నాం. ఎలాగండి చేస్తారు ఇంత మందితో? మేడం గారు 9 రోజుల్లో సంఘాలు ఆరాధన. బాస్క్ రేట్ బాస్క్ ఇది ఎంతవరకు కరెక్ట్? సారీ కాదు, ఆర్డీఓ గారు ఇప్పుడు నువ్వు మేము ఆర్గనైజర్ ఎవరైతే అని తీసుకుంటా. విశాఖ హెచ్పిసిఎల్ రిఫైనరీలో అగ్ని ప్రమాదం. పరిశ్రమలోని భారీ అగ్ని ప్రమాదం జరగడంతో సంస్థలోని ఫైర్ ఇంజన్లు కూడా మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించాయి. ఈ సందర్భంగా ప్రమాద సూచికలు తెలియజేస్తూ సంస్థ సైరన్లు మోగించడం జరిగింది. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థలు దట్టమైన పొగమంటలతో వ్యాపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ నియోజకవర్గంలో ప్రతిరోజు వైరస్ బారిన పడిన వారికి ఇళ్లలో సరైన సదుపాయాలు లేక సొంత ఇల్లు లేని వారి కోసం క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం సమన్వయకర్త టీవీఆర్ ఫౌండేషన్ అధినేత తెలగంశెట్టి వెంకటేశ్వరరావు తన సొంత నిధులతో యు కొత్తపల్లి మండలం కొత్తమూలపేట ఎస్సీజెడ్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 6 పడకల క్వారంటైన్ సెంటర్ను ప్రారంభోత్సవం చేశారు. చెప్పండి. నమస్కారం అండి. మరి మనకి కరోనా గురించి, క్వారంటైన్ గురించి, మరి మన కేఎస్ చేస్తాం
సొసైటీలో క్వారంటైన్ అరేంజ్ చేయడం జరిగింది. మరి ఈ క్వారంటైన్ అరేంజ్ చేయడం అన్నది ఉత్సాహం కాదు, చాలా బ్యాడ్ న్యూస్ ఇది. ఎందుకంటే మన ప్రజలందరికీ కూడా బ్యాడే. మనం ఇటువంటి రోజులు మనం ఎప్పుడు చూడకూడదు. మనం అందరం ఉత్సాహాలు చేసుకోవాలి, జాతరలు చేసుకోవాలి, పండుగలు చేసుకోవాలి తప్ప కరోనా గురించి మనకు వచ్చిన జబ్బుల గురించి మనం ఒక రూమ్ తయారు చేసుకుంటుంటే రోజులు మనం చూడకూడదు అని చెప్పి నా అభిప్రాయం. ఇటువంటి మరి సందర్భాల్లో మనకు రాకుండా ఇప్పటికన్నా మరి క్వారంటైన్ చూసిన ప్రజలందరూ అతి జాగ్రత్తగా ఎవరింటికి వాళ్ళే ఒక డాక్టర్లుగా ఒక మంచి వైద్యులుగా తయారై వాళ్ళ కుటుంబాలను వాళ్ళే శ్రద్ధగా చూసుకుంటూ మాస్కులు పెట్టుకుని శుభ్రమైన ఆహారం తిని శుభ్రంగా వాళ్ళ పిల్లలతో ఆనందంగా బయటికి రాకుండా గడుపుకుంటే కొద్ది రోజుల్లో ఈ కరోనా అన్న మహమ్మారి మరి మనం బయటికి పారదోరే పరిస్థితి మనకు వస్తుంది. మనం మళ్ళీ ఆరారోగ్యాలతో శుభ్రంగా బయటికి వెళ్ళి మన పిల్లలతో బాగుగా భవిష్యత్తు నిలబెట్టుకునే పరిస్థితి మనకు వచ్చే వరకు వ్యవధి వచ్చే వరకు కూడా మనం కూడా చూసి ఆనందం చూడాలని వ్యవధిని జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ స్కూల్ యాజమాన్యానికి మొత్తం ఈ ప్రసిద్ధి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం చేస్తున్నాను. మీ పేరు చెప్పండి, దగ్గర ఉన్నాను సార్. మీ పేరు చెప్పండి. పేరు మొత్తం లిస్ట్ చెప్పండి. పేరు తరగతి టెంకేశ్వరరావు, పిఠాపురం గ్రామీణ నుంచి జనసేన పార్టీ. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కోవిడ్ కేర్ ను ప్రారంభించారు. నమస్కారం, ఈ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ శ్రీ కె నారాయణ నాయక్ ఆదేశాలపై కొవ్వూరు డిఎస్పీ శ్రీనాథ్ తాడేపల్లిగూడెం టౌన్ ఇన్స్పెక్టర్ ఆకుల రఘుతో కలిసి తాడేపల్లిగూడెంలో ఉన్న మదర్ వెన్యూ హాస్పిటల్ మరియు గవర్నమెంట్ హాస్పిటల్ను తనిఖీలు నిర్వహించారు. కరెంటు పోయిన ఎడల సదరు హాస్పిటల్లో కరోనా వైద్యం పొందుతున్న రోగులకు అంతరాయం కలగకుండా కరెంటు సప్లైను గురించి ఏమైనా ఆటంకాలు ఉన్నాయేమో అనే విషయంపై కూలంకుషంగా అధికారులతో చర్చించి తనిఖీలు నిర్వహించారు. డీజిల్ 100 లీటర్లు మినిమం 70 లీటర్లు ఫ్యూల్ ఉంటుంది. 70 లీటర్లు ఉంది సార్. 70 లీటర్లు శ్రీకాకుళం జిల్లా సీతంపేట కరోనా ఆంక్షలను బేఖాతరు చేస్తూ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న పాస్టర్లు చర్చిలో అనుమతి లేదని ఇలా టెంట్ వేసి సామూహిక ప్రార్థనల పేరుతో అమాయక గిరిజనుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సభ స్థలానికి చేరుకుని ఉన్నతాధికారులకు తెలియజేయగా ఇద్దరు పాస్టర్లకు కలిపి 100,000 జరిమానా విధించారు ఎంఆర్ఓ. పర్మిషన్ ఉందా? ఎంతమంది మరి? మాకేమీ ఎమ్మెల్యే ఒకరు ఇస్తారా, తాటి ఒకరు ఇస్తారా? అసలు ఉందా? టెంపుల్ తో క్లోజ్ చేస్తారు మొత్తాన్ని, ఎవరు నెలకొన్న కదా. పదండి, ఎవరైతే ఆర్గనైజర్ తాటి ఒకరు తీసుకురమ్మన్నారు. లేకండి అయ్యా, సారీ చెప్పడం లేదయ్యా. ఆర్టీ ఒక డిఎస్పీ గారు ఆర్టీ ఒక చెప్తే వచ్చాను నేను. తప్పు కాదండి, ఇప్పుడు కరోనా వస్తే మీరు ఇస్తారా ప్రాణం పోతే? కరెక్ట్ మేడం గారు, మరి అందరూ మాస్క్ వేసుకున్నారు, దూరం కూర్చున్నాం మేడం.
దూరం నుంచి రావడానికి ఎవరైనా పర్మిషన్ ఇచ్చారు? ఈ రోజు మొత్తం జనతా కర్ఫ్యూ కరెక్టే అండి. మీరు అలా మాట్లాడతారేనండి? తెలిసి ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు వెనకేస్తున్నారు పూర్తి కొలు చేస్తాం అనుకోండి. మరి దేవుడు ఆరాధన ఇంటి చేసుకోండి, మేము కూడా ఇంటి దగ్గర చేసుకుంటున్నాం. పెద్ద పెద్ద తిరుపతి శ్రీశైలం అన్ని ఆపేశారు కదా. మరి లాస్ట్ మీ పదం నువ్వు చెప్తా, నేను చెప్పండి. మీరు ఇప్పుడు ఇమీడియట్ గా లెగిస్తారా లేకరా? ఇవన్నీ వద్దు. ఇమీడియట్ గా ఫ్రాడే. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ స్టేజ్ లో ఉన్నారో అందరికీ కూడా కేసు కన్ఫర్మ్. అందులో మా మాట పెట్టలేదు. జనాలను పంపించేస్తే పంపించడం అంటున్నాను. మీకు అసలు ఎంత భయం లేకుండా ఉందంటే కరోనా అంటే అంత భయం లేకుండా ఉన్నాను. మేము అందరూ ఉన్నాం. ఎలాగండి చేస్తారు ఇంతమందితో? మేడం గారు 9 రోజులు సంఘాలకు ఆరాధన అయింది. భాస్కర్ ఏ భాస్కర్ ఇది ఎంతవరకు కరెక్ట్? సారీ కాదు ఆర్డీఓ గారు, ఇప్పుడు నువ్వు మేము ఆర్గనైజర్ ఎవరైతే అని తీసుకున్నా. విశాఖ హెచ్పిసిఎల్ రిఫైనరీలో అగ్ని ప్రమాదం. పరిశ్రమలోని భారీ అగ్ని ప్రమాదం జరగడంతో సంస్థలోని ఫైర్ ఇంజన్లు కూడా మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించాయి. ఈ సందర్భంగా ప్రమాద సూచికలు తెలియజేస్తూ సంస్థ సైరన్లు మోగించడం జరిగింది. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థలు దట్టమైన పొగమంటలతో వ్యాపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ నియోజకవర్గంలో ప్రతిరోజు వైరస్ బారిన పడిన వారికి ఇళ్లలో సరైన సదుపాయాలు లేక సొంత ఇల్లు లేని వారి కోసం క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం సమన్వయకర్త టీవీఆర్ ఫౌండేషన్ అధినేత తెలగంశెట్టి వెంకటేశ్వరరావు తన సొంత నిధులతో యూ కొత్తపల్లి మండలం కొత్తమూలపేట ఎస్సీజెడ్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 6 పడకల క్వారంటైన్ సెంటర్ను ప్రారంభోత్సవం చేశారు. చెప్పండి. నమస్కారం అండి. మరి మనకి కరోనా గురించి, క్వారంటైన్ గురించి, మరి మన కేఎస్సీ చేస్తాం పంచాయతీలో క్వారంటైన్ అరేంజ్ చేయడం జరిగింది. మరి ఈ క్వారంటైన్ అరేంజ్ చేయడం అన్నది ఉత్సాహం కాదు, చాలా బ్యాడ్ న్యూస్ ఇది. ఎందుకంటే మా ప్రజలందరికీ కూడా బ్యాడే. ఎందుకు మనం ఇటువంటి రోజులు మనం ఎప్పుడు చూడకూడదు. మనం అందరం ఉత్సాహాలు చేసుకోవాలి, జాతరలు చేసుకోవాలి, పండుగలు చేసుకోవాలి తప్ప కరోనా గురించి, మనకు వచ్చిన జబ్బుల గురించి మనం ఒక రూములు తయారు చేసుకుంటుంటే రోజులు మనం చూడకూడదు. ఇది నా అభిప్రాయం. ఇటువంటి మరి సందర్భాలు మనకు రాకుండా ఇప్పటికన్నా మరి క్వారంటైన్ చూసుకుని ప్రజలందరూ అతి జాగ్రత్తగా ఎవరింటికి వాళ్ళే ఒక డాక్టర్లుగా, ఒక మంచి వైద్యులుగా తయారయ్యి వాళ్ళ కుటుంబాలను వాళ్ళే శ్రద్ధగా చూసుకుంటూ మాస్కులు పెట్టుకుని శుభ్రమైన ఆహారం తిని శుభ్రంగా వాళ్ళ పిల్లలతో ఆనందంగా బయటికి రాకుండా గడుపుకుంటే కొద్ది రోజుల్లో ఈ కరోనా అన్న మహమ్మారిని మరి మనం బయటికి పారదోరే పరిస్థితి మనకు వస్తుంది. మనం మళ్ళీ ఆరోగ్యాలతో శుభ్రంగా బయటికి వెళ్ళి మన పిల్లలతోటి బాగుగా భవిష్యత్తు నిలబెట్టుకునే పరిస్థితి మనకు వచ్చే వరకు ఎవరికి వచ్చే వరకు కూడా మనం చూసి ఆనందించి చూడాలని, కొంత ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటూ
మరి ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ స్కూల్ యాజమాన్యానికి నేను మొత్తం ఈ ప్రస్తుతి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం చెప్తాను. మీ పేరు చెప్పండి, దగ్గర ఉన్నాను సార్. మీ పేరు చెప్పండి. పేరు మొత్తం లిస్ట్ చెప్పండి. దళగంటి వెంకటేశ్వరరావు, పిఠాపురం గ్రామం నుంచి జనసేన. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కోవిడ్ కేర్ ను ప్రారంభించారు. నమస్కారం, ఈ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ శ్రీ కె నారాయణ్ నాయక్ ఆదేశాలపై కొవ్వూరు డిఎస్పీ శ్రీనాథ్ తాడేపల్లిగూడెం టౌన్ ఇన్స్పెక్టర్ ఆకుల రఘుతో కలిసి తాడేపల్లిగూడెంలో ఉన్న మదర్ వెన్యూ హాస్పిటల్ మరియు గవర్నమెంట్ హాస్పిటల్ను తనిఖీలు నిర్వహించారు. కరెంటు పోయిన ఎడల సదరు హాస్పిటల్లో కరోనా వైద్యం పొందుతున్న రోగులకు అంతరాయం కలగకుండా కరెంటు సప్లైను గురించి ఏమైనా ఆటంకాలు ఉన్నాయేమో అనే విషయంపై కూలంకుషంగా అధికారులతో చర్చించి తనిఖీలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా సీతంపేట కరోనా ఆంక్షలను బేఖాతరు చేస్తూ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న పాస్టర్లు చర్చిలో అనుమతి లేదని ఇలా టెంట్ వేసి సామూహిక ప్రార్థనల పేరుతో అమాయక గిరిజనుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సభ స్థలానికి చేరుకుని ఉన్నతాధికారులకు తెలియజేయగా ఇద్దరు పాస్టర్లకు కలిపి లక్ష జరిమానా విధించారు ఎంఆర్ఓ. సారీ చెప్పడం లేదయ్యా, ఆర్టీఓ డిఎస్పీ గారు ఆర్టీఓ చెప్తే వచ్చాను నేను. తప్పు కాదండి, ఇప్పుడు కరోనా వస్తే మీరు ఇస్తారు ప్రాణం పోతే. కరెక్ట్ మేడం గారు, మరి అందరూ మాస్క్ వేసుకున్నారు, దూరం కూర్చున్నాం మేడం. దూరం నుంచి రావడానికి ఎవరైనా పర్మిషన్ ఇచ్చారు? ఈ రోజు మొత్తం జనతా కర్ఫ్యూ. కరెక్టే అండి, మీరు అలా మాట్లాడతారేనండి? తెలిసి ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు ఎన్ని కేసులు మీరు పూర్తి కొలు శాతం అనుకోలేని మరి దేవుడు ఆరాధన ఇంటి దగ్గర చేసుకోండి, మేము కూడా ఇంటి దగ్గర చేసుకుంటున్నాం. పెద్ద పెద్ద తిరుపతి శ్రీశైలం అన్ని ఆపేశారు కదా మరి లాస్ట్. నువ్వు కాలేజీ నువ్వు చెప్తా, నేను చెప్పండి. మీరు ఇప్పుడు ఇమీడియట్ గా లెగిస్తారా లేకరా? ఇవన్నీ వద్దు, ఇమీడియట్ గా ఫ్రాడ్ అవ్వాలి. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ స్టేజ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా కేసు కన్ఫామ్. అందులో మా మాట పెట్టలేదు, జనాలు పంపించేస్తారు, పంపించడం అన్నారు. మీకు అసలు ఎంత భయం లేకుండా ఉందంటే కరోనా అంటే అంత భయం లేకుండా ఉన్నారు మేము అందరూ ఉన్నాం. ఎలాగండి చేస్తారు ఇంత మందితో? మేడం గారు 9 రోజుల్లో సంఘాలు భాస్కర్ ఏ భాస్కర్ ఇది ఎంతవరకు కరెక్ట్? సారీ కాదు, ఆర్డీఓ గారు ఇప్పుడు నువ్వు మేము ఆర్గనైజర్ ఎవరైతే అని తీసుకున్నాం.
విశాఖ హెచ్పిసిఎల్ రిఫైనరీలో అగ్ని ప్రమాదం. పరిశ్రమలోని భారీ అగ్ని ప్రమాదం జరగడంతో సంస్థలోని ఫైర్ ఇంజన్లు కూడా మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించాయి. ఈ సందర్భంగా ప్రమాద సూచికలు తెలియజేస్తూ సంస్థ సైరన్లు మోగించడం జరిగింది. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థలు దట్టమైన పొగమంటలతో వ్యాపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ నియోజకవర్గంలో ప్రతిరోజు వైరస్ బారిన పడిన వారికి ఇళ్లలో సరైన సదుపాయాలు లేక సొంత ఇల్లు లేని వారి కోసం క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం సమన్వయకర్త టీవీఆర్ ఫౌండేషన్ అధినేత తెలగం శెట్టి వెంకటేశ్వరరావు తన సొంత నిధులతో యు కొత్తపల్లి మండలం కొత్తమూలపేట ఎస్సీజెడ్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 6 పడకల క్వారంటైన్ సెంటర్ను ప్రారంభోత్సవం చేశారు. చెప్పండి. నమస్కారం అండి. మరి మనకి కరోనా గురించి క్వారంటైన్ గురించి మరి మన కేఎస్ఈ చేస్తాం సొసైటీలో క్వారంటైన్ అరేంజ్ చేయడం జరిగింది. మరి ఈ క్వారంటైన్ అరేంజ్ చేయడం అన్నది ఉత్సాహం కాదు, చాలా బ్యాడ్ న్యూస్ ఇది. ఎందుకంటే మా ప్రజలందరికీ కూడా బ్యాడే. ఎందుకు మనం ఇటువంటి రోజులు మనం ఎప్పుడూ చూడకూడదు. మనం అందరం ఉత్సాహాలు చేసుకోవాలి, జాతరలు చేసుకోవాలి, పండుగలు చేసుకోవాలి తప్ప కరోనా గురించి మనకు వచ్చిన జబ్బుల గురించి మనం ఒక రూములు తయారు చేసుకుంటుంటే రోజులు మనం చూడకూడదు. చెప్పుకుంటుంది నా అభిప్రాయం. ఇటువంటి మరి సందర్భాల్లో మనకు రాకుండా ఇప్పటికన్నా మరి క్వారంటైన్ చూసిన ప్రజలందరూ అతి జాగ్రత్తగా ఎవరింటికి వాళ్ళే ఒక డాక్టర్లుగా ఒక మంచి వైద్యులుగా తయారయ్యి వాళ్ళ కుటుంబాలను వాళ్ళే శ్రద్ధగా చూసుకుంటూ మాస్కులు పెట్టుకుని శుభ్రమైన ఆహారం తిని శుభ్రంగా వాళ్ళ పిల్లలతో ఆనందంగా బయటికి రాకుండా గడుపుకుంటే కొద్ది రోజుల్లో ఈ కరోనా అన్న మహమ్మారి మరి మనం బయటికి పారదోరే పరిస్థితి మనకు వస్తుంది. మనం మళ్ళీ ఆయురారోగ్యాలతో శుభ్రంగా బయటికి వెళ్ళి మన పిల్లలతోటి బాగుగా భవిష్యత్తు నిలబెట్టుకునే పరిస్థితి మనకు వచ్చే వరకు వ్యవధి వచ్చే వరకు కూడా మనం కూడా చూసి ఆనంది చూడాలని ఒక వ్యవధిని జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ స్కూల్ యాజమాన్యానికి మొత్తం ఈ పరిస్థితి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం చేస్తున్నాం. మీ పేరు చెప్పండి. దగ్గర ఉన్నాను సార్. తరగతి వెంకటేశ్వర పిఠాపురం గ్రాండ్ నుంచి జనసేన. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కోవిడ్ కేర్ను ప్రారంభించారు. నమస్కారం, ఈఈ న్యూస్కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ శ్రీ కె నారాయణ నాయక్ ఆదేశాలపై కొవ్వూరు డిఎస్పీ శ్రీనాథ్ తాడేపల్లిగూడెం టౌన్ ఇన్స్పెక్టర్ ఆకుల రఘుతో కలిసి తాడేపల్లిగూడెంలో ఉన్న మదర్ వెన్యూ హాస్పిటల్ మరియు గవర్నమెంట్ హాస్పిటల్ను తనిఖీలు నిర్వహించారు.
కరెంట్ పోయిన ఎడల సదరు హాస్పిటల్లో కరోనా వైద్యం పొందుతున్న రోగులకు అంతరాయం కలగకుండా కరెంట్ సప్లైను గురించి ఏమైనా ఆటంకాలు ఉన్నాయేమో అనే విషయంపై కూలంకషంగా అధికారులతో చర్చించి తనిఖీలు నిర్వహించారు.